చవితి పండుగ వచ్చిందంటే చాలు పల్లె నుంచి పట్నం దాకా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడ చూసినా సంబురాలే బొజ్జ గణపయ్యను ప్రతిష్టించి పదకొండు రోజుల పాటు వైభవంగా పూజలు చేస్తారు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని లంబోదరుడిని వేడుకుంటారు ఈ పండుగ పుణ్యం పల్లెలకు దక్కాలంటున్నారు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బాధ్యత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ గ్రామీణ ప్రాంతాల్లోని చేతి మహిళలు రైతులకు ఆసరాగా నిలిచేలా చవితి పండుగను జరుపుకుందామని పిలుపునిస్తున్నారు వినాయక చవితి పండుగ ప్రజలకు ఆనందాన్నే కాదు ఆరోగ్యాన్ని పంచే పండుగ పల్లె నుంచి పట్నం వరకు పాది సంతోషంగా జరుపుకుంటారు బొజ్జ గణపయ్యను కొలువు తీర్చి పదకొండు రోజుల పాటు నిత్య పూజలతో ఆరాధిస్తారు గ్రామీణ ప్రాంతాల్లోని కులవృత్తులకు పండగ ద్వారా చేయూతనివ్వాలంటున్నారు బాధ్యత ఫౌండేషన్ వ్యవస్థాపకులు పైడిమర్రి చంద్రశేఖర్ కరోనాతో గ్రామీణ ప్రాంతాల్లోని చేతి వృత్తులపై ఆధారపడిన ప్రజలు కుదేలయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈయన ఈ పండుగ పైసలు ప పల్లెలకు ఇద్దామని పిలుపునిస్తున్నారు చవితి పండుగ కోసం కొనుగోలు చేసే వినాయక ప్రతిమలను కుమ్మరుల వద్ద పూజ కోసం ఉపయోగించే వస్త్రాలను చేనేతల వద్ద కొనుగోలు చేసి ఆసరాగా ఉందామని కోరుతున్నారు ఇందుకోసం పట్నంలో ఉండే ప్రతి వ్యక్తి తనవంతు బాధ్యతగా వ్యాపారుల వద్ద కాకుండా పల్లెల నుంచి తీసుకొచ్చే పత్రి సహా ఇతర వస్తువులను కొనుగోలు చేసి చేయూతనిద్దామని సూచిస్తున్నారు పల్లెలో ఉన్నటువంటి ప్రకృతి వ్యవసాయదారి రైతులు ఆ తర్వాత గోశాలలు తర్వాత మహిళా చేతి వృత్తుల వాళ్ళు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడే ఆ యొక్క ప్రతిఫలాలు అనేవి మొత్తం గ్రామానికి అంది తద్వారా మనకి పుణ్యం జరుగుతుంది మన యొక్క పట్టణం పైసలు పల్లెకి ఇద్దా అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం బాధ్యత ఫౌండేషన్ నుంచి ఈ భాద్రపద మాసంలో చేసే వినాయక చవితి పండుగ రోజు అన్నీ కూడా పల్లెల్లో ఉన్న వస్తువులతోటి మనం దాదాపు మనం వినాయకుడిని పూజ చేస్తాం అదేదని చెప్పేసి అంటే ఇరవై ఎకరకాల పత్రులు బొమ్మ ఆ తర్వాత వివిధ వస్తువులు అందువల్ల ఏం చెప్పేసి అంటే ఇప్పుడు పండగ రోజు ఏదైతే వినాయక చవితికి కావాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము లో మనం అందరం కూడా పల్లెల దగ్గర నుంచి కొనుగోలు చేద్దామని చెప్పేసి ఒక చిన్న నినాదంతో ముందుకు వెళ్తున్నాము అంటే మట్టికి సంబంధించిన అన్నీ కూడా కుమ్మరి వృత్తులు వాళ్ళు చేస్తారు కాబట్టి ఏందని చెప్పేసి అంటే మనం ఖచ్చితంగా మట్టి బొమ్మని పూజిద్దాము ఆ కుమ్మరి కులవృత్తుల వాళ్ళకి మనం ఆదాయ మార్గాన్ని ఇద్దామని చెప్పేసి ఆలోచన పద్మశాలి కులవృత్తుల వాళ్ళతో మేము వస్త్రం తయారు చేయించాము స్వామివారికి సమర్పించే జన్యం మనము చేయించాము స్వామివారికి ఆహారం పెట్టేటప్పుడు ప్లాస్టిక్ దాంట్లో నివేదన చేయడం అనేది మహాపాపం అది మనకి ఏంటంటే కొంతమంది తెలియజేస్తున్నారు చేస్తున్నారు కొంతమంది ఏంటంటే అందుబాటులో లేక చేస్తున్నారు కాబట్టి మనం పల్లెటూర్లలో దొరికేటువంటి మోదుగాకులు తర్వాత అడ్డాకులు ఇట్లాంటి వాటితోటి దొప్పలు ఇస్త్రాకులు చేసేసి మనము వాటిని మళ్ళీ పల్లెలకి తీసుకొచ్చినటువంటి ఆ పదార్థాలన్నిటినీ కూడా మళ్ళీ పట్నంలో మన నైవేద్యం కోసం వినియోగిస్తున్నాం కేవలం మాటలు చెప్పడం కాదు ఆచరణలోనూ అమలు చేసి చూపిస్తున్నారు చంద్రశేఖర్ బాధ్యత ఫౌండేషన్ ద్వారా సుమారు ఇరవై గ్రామాల నుంచి ఎనిమిదేళ్ళుగా ముప్పై రకాల పూజ వస్తువులు ఇరవై ఒక్క రకాల పత్రిని సేకరించి పట్నం ప్రజలకు అందిస్తున్నారు తద్వారా ఆయా గ్రామాల్లోని కులవృత్తిదారులు మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారు ఈ ఏడాది యాభై ఒక్క వస్తువులతో కూడిన వినాయక చవితి కిట్ ను ఇంటింటికి సరఫరా చేస్తున్నారు పెసరపప్పు అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయ పండించినటువంటి బెల్లాన్ని అందిస్తున్నాం ప్రసాదంగా పాడిలో వచ్చేటువంటి మనకి ఆవు పాలు తర్వాత ఆవునెయ్యి ఇవన్నీ కూడా గోశాలల దగ్గర నుంచి మనం సేకరిస్తున్నాం ముప్పై రకాల పూజా వస్తువులు అంతేకాకుండా ఇరవై ఎకరకాల పూజా పత్రాలు మనము ఈ మన బాధ్యత ఫౌండేషన్ ద్వారా అందుబాటులో ఉంచాము మీరు కూడా ఖచ్చితంగా మీ యొక్క పల్లెటూర్లలో వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు ఈ పండుగ రోజు వాడాలని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాం మీ అందరికీ ఎందుకంటే ఆ జీవానికి ఆధారమైంది జలము కాబట్టి మనం అందరం కూడా జలాన్ని సంరక్షించుకోవాలి ఎందుకు సంరక్షించుకోవాలంటే ఈ ఇరవై ఎకరకాల పత్రాలని మనం ఇంట్లో పూజ చేయడం ద్వారా ఇంట్లో మనకి ఆయురారోగ్యాలు లభిస్తాయి తిరిగి మళ్ళీ ఆ నీళ్ళను నిమజ్జనం చేయడం ద్వారా మనకు పశుపక్ష్యాదులు జీవ జంతువులు మన జీవకోటి ఆధారమైనటువంటి నీరు ఏదైతే ఉన్నదో శుద్ధి జరిగి ప్రకృతి పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి పండుగ ఈ వినాయక చవితి కావాల్సిన పూజా వస్తువులు కావాల్సినటువంటి అన్ని కూడా ఇరవై పల్లెల నుంచి సేకరించినాము ఈ ఇరవై ఎకరకాల పత్రాలలో మన దగ్గర మాత్రం ఒక పదిహేను నుంచి పదహారు రకాలు దొరుకుతాయి ప్రకృతికి మనిషికి మధ్య అనుబంధాన్ని పెంచే ఇలాంటి పండుగల సమయంలో మనిషికి మనిషి తోడుగా నిలవడం ఎంతో ముఖ్యమంటున్న చంద్రశేఖర్ పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతను చాటుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు